హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగుం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లాస్ట్ టైం నేను మీతో షేర్ చేసుకున్నటువంటి వ్లాగ్లోనే కొన్ని కామెంట్స్ వచ్చినాయి మీ హెయిర్ స్టైల్ చూపించండి అని చెప్పి నేను మ్యారేజ్కి వెళ్ళినటువంటి వీడియోలోని సో ఆ వీడియోలోనే నేను అప్పుడు వీడియో షూట్ చేశాను బట్ వీడియో అనేది ఇంక్లూడ్ చేయలేదు వీడియోలంతా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి బట్ ఆ క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నాను హెయిర్ స్టైల్స్కి సంబంధించి చాలామంది ఉంది చూడగానే ఐడియా వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది నేను డైరెక్ట్గా ఇలా చూపించేస్తున్నాను మధ్య పాపడి తీసుకుని అటు అటుగా ఇటుగా కొంచెం లేయర్స్ కింద తీసుకుని వాటిని బాగా లోపలికి ట్విస్ట్ చేసి ఇలా మనం టిక్ టాక్స్ పిన్స్ ఉంటాయి కదా పిన్స్ పెట్టేసుకుని టోటల్గా హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలనుకున్న క్లిప్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు అది మాట అండి ఆ రోజు వీడియోలో మీరు చూసినటువంటి హెయిర్ స్టైల్ అయితేనే సో మీరు ఇక్కడ చూపిస్తు మీరు ఇక్కడ చూస్తున్నారు మీకు చూపించాలి అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ వీడియో ఎక్కువ ఉందని చెప్పి స్కిప్ చేశాను అడిగారు కాబట్టి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నాను అనమాట స్టార్టింగ్ అని అండ్ అంతేకాకుండా వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఇంట్రో కూడా ఏం పెట్టలేదు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇకపై ఇలా ఇద్దామని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా ఫైనల్గా నేను హెయిర్ అంతా కూడా పైకి పెట్టేశాను సో ఓకే టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టూ ఇడ్లీస్ అండ్ పుట్నాల్ చట్నీ ఆమ్లెట్ అండ్ యాపిల్ పీసెస్ ఇదే సో చాలా సింపుల్గా మనం బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవచ్చు సో ఇందులో మీరు ఏదైనా స్కిప్ చేయొచ్చు సో బట్ ఫ్రూట్ మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఇడ్లీ స్కిప్ చేయొచ్చు లేదంటే ఆమ్లెట్ స్కిప్ చేయచ్చు లేదంటే మీరు ఫ్రూట్స్ ఇంకా ఇంక్లూడ్ చేసుకోవచ్చు నట్స్ తీసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండ్ మార్నింగ్ ఏదైనా జ్యూసెస్ కానీ ఏదైనా ప్రిఫర్ చేయచ్చు సో మార్నింగ్ టైంలో అలా లైట్గా తీసుకుంటున్నాను అనమాట లైట్ ఫుడ్ అనేది నైట్ కూడా సేమ్ ఇంచుమించుగా అలానే లైట్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాను డిన్నర్కి మధ్యలో భోజనానికి సంబంధించి సమ్టైమ్స్ అయితే రైస్ బ్రౌన్ రైస్ మిల్లెట్స్ అటు ఇటుగా కొంచెం చేంజ్ చేసుకుంటూ తీసుకుంటున్నాను అనమాట సో ఇది అండ్ ఈరోజైతే మేము మా ఇంటికి వెళ్తున్నాను కాటన్ పాడు కర్రీ చూసారు కదా ఆల్రెడీ చక్కగా ఉడుకుతూ ఉంది కర్రీ రసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్తున్నాను పిల్లలకి హాలిడే అన్నమాట రోజు సండే సో ఆటోకి వెళ్తున్నాను అగైన్ కార్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు మళ్ళీ డ్రైవర్ని వెయిట్ చేయించి అలా ఎందుకు అని చెప్పి బట్ కామెంట్స్ వస్తున్నాయి మీరు కూడా డ్రైవింగ్ నేర్చేసుకోండి అక్క అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఒక టైంలో బాగాని పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అది అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది వద్దన వాళ్ళని టైం సెట్ అవ్వట్లేదు నాకు బయట డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి అలా అంటే కూడా నాకు ఎక్కువ మా వారే నేర్పిస్తే నేను నేర్చుకోవాలి అనే ఫీల్ ఎక్కువ మాట అందుకోసమే ఆయనకి కరెక్ట్గా మాకు సెట్ అయితే నేర్చుకుంటే అలా ఎక్కడికో జర్నీ చేసేయాలి ట్రావెల్ చేసేయాలి లేకపోతే డ్రైవ్ చేసేయాలి అని చెప్పి ఫీల్ కాదు జస్ట్ అలా వచ్చా అని ఎవరైనా అడిగితే ఎస్ వచ్చు అని చెప్పడం గురించి మాత్రమే ఫీల్ కావాలన్నమాట నాకు అంతే అంతమించి ఎక్కడిక వెళ్ళిపోవాలి అనేం కాదు బట్ లోకల్లో అయితే మనం చక్కగా ఇలా అప్పుడప్పుడు డ్రైవింగ్ చేసి సింపుల్గా హ్యాపీగా అలా వెళ్ళొచ్చు కానీ లాంగ్ డ్రైవింగ్స్కి అది వెళ్ళలేం కాబట్టి అలాంటి టైంలో హస్బెండ్ పక్కన ఉంటారు కాబట్టి ప్రా ప్రాబ్లం ఉండదు పెద్దగాని బట్ ఇలాంటి టైమింగ్స్లో బాగా యూజ్ అవుతుంది డ్రైవింగ్ వస్తే అది అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఆటోకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలా భలే సరదాగా అనిపిస్తుంది వాళ్ళకి ఫుల్ అంటే గాలి వేస్తూ ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి ఫీల్ అయితేనే చూసారు కదా బ్యాగ్లోని ఆల్రెడీ కర్రీ అండ్ అలానే రసం రెండు కూడా ప్యాక్ చేసేసాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఇంకా అన్నం వార్చుతా అనమాట మావయ్య గారికి అదే అలవాటు అని చెప్పాను కదా ఇంతకుముందు అండ్ తర్వాత రిత్విక్ అయితే చూసారు కదా మా మావయ్య గారికి ఫోన్ చేసి తాతయ్య బయలుదేరాము స్టార్ట్ అయ్యామని అన్నారు వస్తున్నారా అని డౌట్ అడిగారు ఎందుకంటే ముందు రోజు కాల్ మాట్లాడాను ఆయనతో వద్దామని అనుకుంటున్నామండి అని అవునా అన్నారు సో రామేమో అనుకున్నారైనా సర్లే మేము వస్తున్నాం అన్న విషయం చెప్పడం కోసం కాల్ చేసి చెప్తే పొలం దగ్గర ఉన్నాము ఇంజిన్ ఏదో పెట్టాము చెట్లకి కొబ్బరి చెట్లకి ఏదోనే అని చెప్పన్నారు ఆ వర్క్లో ఉన్నాను సో మీరు ఇంటికి వెళ్ళండి ఈ లోప నేను వచ్చేస్తాను లే అని అన్నారు సో ఇంటి దగ్గర ఎవరు లేరు కదా అని చెప్పి ముందుగానే చెప్పారనమాట అండ్ చూస్తున్నారు కదా వెళ్ళే వేబ్ చాలా చాలా బాగుంటుందండి అక్కడ ప్రతిసారి ఈ బిట్స్ అన్ని కూడా నేను చక్కగా షూట్ చేయాలని అనుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఎక్కడ మిస్ అవ్వకూడదు అని అంటే మేము అప్పుడు స్టార్ట్ అయింది టైం నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయిపోతుంది అన్నమాట ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అంతే అండ్ అంటే ఇప్పుడు వేసవకాలం ఒకటి స్టార్ట్ అయిపోయింది కదా కాలవకి నీళ్ళు నీళ్లు ఫుల్గా ఉన్నాయి చూసారు కదా మళ్ళీ రాను రాను కట్టేస్తారంట నీళ్ళు తర్వాత ఉండవు కదా సో ఓకే అలా జర్నీ కంప్లీట్ అయ్యింది ఇదిగో ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేము మళ్ళీ రిటర్న్ ఆటోకి వెళ్ళాలని చెప్పేసి చెప్పాను ఆయనకి లేదు అంటే వస్తా ఆయన వస్తా లేదంటే వేరే ఆయనకి చెప్తాను చెప్తానన్నారనమాట అన్నయ్య వాళ్ళకి చెప్తానన్నమాట ఇలాగా వెళ్దామని అనుకుంటున్నాము అని సో ఇల్లంతా చూసారా ఎంత నీట్గా ఉందో చూసారా ఎందుకంటే వర్షాకాలం వెళ్ళిపోయింది అనుకోండి ఈ గేదెలు ఇవన్నీ కలిపి ఇంకా పక్కన వేరే ప్రహారీ ఉంటుంది పక్కన సో అక్కడ కట్టేస్తారన్నమాట గేదెలను అవిని అదే వర్షాల టైంలో అవి అయితే కనుక షెడ్లో ఉంటాయి అన్నమాట అవన్నీని ఇప్పుడు వేసవకాలం వచ్చింది కదా అందుకని చాలా నీట్గా క్లీన్గా చక్కగా ఉంటుంది ఇదంతా సో మేము ఇల్లు కట్టేటప్పుడు చెప్పాం మామయ్య గారు చక్కగా మనం ఇల్లు కట్టుకుంటూ పక్కన షెడ్ వేసి అక్కడ గేదెలు అవి ఎందుకండి అని అంటే అప్పుడు హెల్ గారి హెల్త్ బాగాలేదు కదా ఫస్ట్లో పొలం దగ్గరే ఉండేవి అవన్నీ కూడా అత్తయ్య గారికి హెల్త్ బాగోక ఆవిడికి రెస్ట్ అని చెప్పి ఇవన్నీ తెలిసి తర్వాత ఇంకా ఆ గేదెలన్నీ తీసుకొచ్చేసి షెడ్ వేయించి పను కట్టుకుని వాటిల గురించి అక్కడ పెట్టాం మాట ఆయనకి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి సో ఇంతకుముందు మా పక్కన గోడ పక్కన వేరే ఉండే ప్లేస్ ఉంటుంది కదా మా స్థలంలోనే అక్కడ కడతాం అన్నమాట మామూలు నార్మల్ టైంలో సో ఇది అయిన తర్వాత ఇదిగో ఐస్ ఐస్ క్రీమ్స్ అవి కావాలి పిల్లలు అని చెప్పేసి ఐస్ కోసం పరుగులు పెట్టి అది ఒక తెచ్చుకున్నారు నాకు అని అడిగితే మళ్ళీ వెళ్ళి రిత్విక్ తీసుకొచ్చాడు మ్యాక్సిమం నాకైతే చాకోబార్ ఇష్టం అన్నమాట ఎక్కువ తింటూ ఉంటాను సో అంటే ఇస్ ఐస్ క్రీమ్స్లో అంటే ఐస్ ఓన్లీ ఐస్లో తింటే చాకోబార్ ఇష్టంగా తింటాను ఐస్ క్రీమ్స్లో అయితే కనుక బటర్స్కాచ్ ఇష్టం అన్నమాట నాకు సో ఆ రోజు నేను ఇంకా వాళ్ళ దగ్గర లేదు అని అంటే గ్రేప్ ఏదో గ్రేప్ ఫ్లేవర్ అనుకుంటా గ్రేప్ తీసుకున్నట్టున్నాను ఉన్నాను ఐస్ అనేది అండ్ మా లంచ్ అయిపోయిందండి అప్పటికి లంచ్ అయిపోయిందా ఒక హాఫ్ అన్ అవర్కి ఎప్పుడో మాట ఐస్ వెళ్తూ ఉంటాయి కదా అదే నుంచి అప్పుడు తీసుకున్నాం కిషాంత్ అయితే ఆరెంజ్ తీసుకున్నాడు రిత్వికి ఏదో తీసుకున్నాను నేను ఆ స్ట్రాబెరీ తీసుకున్నాడు సో అనుకుంటూ ఉంటానమాట వాళ్ళు హార్న్లు వేసుకుంటూ వెళ్తారు కదా అబ్బా పిల్లలు చెవిలో పడింది అంటే ఖచ్చితంగా తింటాను అని అంటారు అని అవేమో హెల్త్కి మంచిది కాదన్న విషయం తెలిసినా కూడా తప్పదు ఒక్కొక్కసారి సర్లే ఒక్కోసారే కదా అని అనుకుంటూ ఉంటామా ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఇంకా నేనైతే కొన్ని నా కంట్రోల్లో మన పిల్లలు అనేది మన కంట్రోల్లో ఉంటే ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మన చేతుల్లో ఉంటుంది లేదు అంటే మీకు తెలిసిందే కదా పక్కన ఎవరైనా నాయనమ్మలు తాతయ్యలు ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొనిస్తూ ఉంటారు మరి ఏం చేస్తారు కంపల్సరీగా తినేస్తుంటారు మరి అండ్ తర్వాత మేము వచ్చాము అని చెప్పేసి తెలిసి మనీ అత్తయ్య గారు కూడా వచ్చారన్నమాట అదిగో మన అత్తయ్య గారు కనిపిస్తున్నారు కదా ఆవిడ కూడా లంచ్ చేసేసి వచ్చారన్నమాట కాసేపు కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పి పక్కన కుమారి వదన్ గారు ఉంటారని చెప్పాను కదా ఆవిడ కూడా వచ్చిన తర్వాత మేము ముగ్గురం కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము తర్వాత నేను మళ్ళీ త్రీ ఆ టైంకి టీలు పెట్టిచ్చేసి చక్కగా వాళ్ళందరికీ కలిపి మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా రిటర్న్ మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోయాము సరే గుడ్ లిప్ స్టిక్ లిప్స్టిక్ వేసుకున్నావు కూడా ఇది ఆరెంజ్ లిప్స్టిక్ అండ్ ఇది స్ట్రాబెరీ కదా ఇది పింక్ లిప్స్టిక్ వచ్చింది ఇయ్యాను నీ లిప్స్టిక్ ని పళ్ళక్కడ పట్టేసిందిరా టీత్స్ అన్ని కూడా అయిపోయినాయి ఎవరు ఏ కలర్ తింటా కలరు అండ్ తర్వాత అయితే ఇంట్లో టూ లీటర్స్ పాలు ఉన్నాయి అని చెప్పేసి మణి అత్తయ్య గారు కుమారి గారు పాలకో బిల్లలు తయారు చేశారన్నమాట పాలకోవా చాలా బాగుంటుంది వేడివేడిగా ఫ్రెష్గా గోరువెచ్చగా ఉంటుంది చూడండి అవంటే నాకు చాలా ఇష్టం అది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం క్రంచీగా ఉంటుంది కదా నాకు అసలు అంటే ఆ సాఫ్ట్నెస్ కానీ తర్వాత నాకు ఏంటో అసలు తినాలని అనిపించదు ఆ పిల్లలు ఏంటి అందరూ తింటారు బట్ నాకు కేవలం వేడివేడిగా ఉన్నది మాత్రమే తింటా అనమాట తర్వాతది ఇంకా అసలు నోట్లో పెట్టాలంటేనే ఇది అసలు అనిపించదు ఇంట్రెస్ట్ తర్వాత ఇదిగో చెప్పాను కదా కుమార్వధన్ గారు మనీ అత్తయ్య గారు నేను కబుర్లు చెప్పుకున్నాం అని చెప్పి అలా ఏదో కాలక్షేపం ఏదో ఊళ్ళో కబుర్లు అక్కడ కబుర్లు ఏవేవో అన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వీళ్ళకి మ్యారేజ్ అయింది వాళ్ళకి మ్యారేజ్ అయింది తర్వాత ఇక్కడ అక్కడ అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము అదంతా అయిపోయిన తర్వాత ఇంక మన అత్తయ్య గారిని మావయ్య గారు డ్రాప్ చేయడానికి వెళ్ళారనమాట అవి స్టార్ట్ అయ్యారు ఆవిడ కూడా అని సో అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే బయట వ్యూ చూపిస్తున్నాను మార్నింగ్ అని ఎంత మంచు ఉందంటే ఆ రోజు ఫుల్గా అన్నమాట అంటే అప్పటికే శివరాత్రి అయిపోయింది అంటే ఆ రోజుల్లోనే శివరాత్రి అయిపోయిన తర్వాత అసలు శీతాకాలం వెళ్ళిపోతుంది అంత మంచి ఉండదు అన్నారు కానీ చాలా ఉందని చెప్పి జస్ట్ వీడియో షూట్ చేశాను అనమాట అండ్ ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ రెండు పెట్టుకున్నాను ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ కొన్ని థిన్ స్లైసెస్ కీర ఏదో ఒక ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ తీసుకోవాలి అని చెప్పాను కదా బనానా అండ్ అలానే యాపిల్ తీసుకున్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాను escucho సో ఇది కూడా హెవీనే బట్ ఏదో ఒకటి కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ ఇడ్లీ విత్ చట్నీ కూడా స్కిప్ చేసి టోటల్గా మిగిలినవి తినచ్చు అండ్ ఆల్మండ్స్ పెట్టుకున్నాను ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా తీసుకోవచ్చు మనం వాల్నట్స్ అని కొన్ని నట్స్ అని ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు సమ్టైమ్స్ ఏంటంటే స్మూదీస్ తీసుకునేదాన్ని కదా ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట సో అది ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే సో మీకు ఇక్కడ కనిపిస్తుంది వస్తున్న ఈ చిన్ని బాబు ఆశ్రిత్ అండి సో ఆశ్రిత్ ఎవరు అంటే మా ఆపోజిట్ ఫ్లాట్లో రిషిక వాళ్ళు ఉంటారు కదా మీకు తెలుసు కదా రిషిక వాళ్ళ కజిన్ సో ఇక్కడ ఈ బాబు వాళ్ళ అక్క కూడా ఇక్కడే ఉంది తన పేరైతే అన్విత వీళ్ళు యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు సో ఆశ్రిత్ వన్ ఇయర్ బర్త్డే అని చెప్పేసి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అనేసి ఇక్కడికి వచ్చారన్నమాట సో లాస్ట్ ఇయర్ నాగుల చౌతికి సంబంధించి పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్ట దగ్గర బూర్లు వేశారు అని చెప్పి అన్నాను కదా బాబు సో ఆశ్రితేనండి సో ఆశ్రిత్తికి అలాగా పుట్ట మీద బూర్లు వేసినప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు చూసారు మీరు తర్వాత ఇదే చూడటం అండ్ తర్వాత నాకు ఆ టైంలో కిషాంత్ రిత్విక్ వాళ్ళే గుర్తొచ్చారు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ పిల్లల్ని ఏజ్లో చూస్తూ ఉంటుంటే అంటే రిత్విక్ టైంలో అయితే ఇంకా కిషాంత్ పుట్టక ముందు రిత్విక్ ఒక్కడే కాబట్టి టోటల్గా లవ్ అంతా వాడి మీదే ఉండేది మాట ఎక్కువగాని బాగా హ్యాండిల్ చేసుకోవడం చూసుకోవడం వాడిని ఇంకంతా వేరే పనే ఉండేది కాదు మార్నింగ్ నుండి నైట్ వర్క్ కూడా వాడి వర్క్లోనే అలా ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని అప్పుడు కూడా మా వారు అలా అబ్రాడ్కి అది వెళ్ళడం అది ఉండేది సో తర్వాత తర్వాత ఇంకా కిషాంత్ పుట్టిన తర్వాత ఇంకా కిషాంతని చూసుకుంటూ ఒక పక్కన అప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ని చూసుకుంటూ రిత్విక్ని చూసుకుంటూ వాడిని స్కూల్కి బ్యాగ్స్ అవి అంటే లంచ్ బ్యాగ్స్ అవి ప్యాక్ చేయడం వాళ్ళని మళ్ళీ చదివించడం ఆ పనులు ఈ పనులు చాలా ఎక్కువ అనిపించేసేది మాట నాకైతే కిషాన్ పుట్టిన తర్వాత అయితే బట్ ఆ టైంలో పిల్లల్ని చూస్తే పిల్ల సరదాగా అనిపిస్తుంది కదా ఫీలే వేరు నిజంగా కరెక్ట్గా ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి నడకొచ్చే టైము జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని చాలా కేర్ఫుల్గా వాళ్ళని ఎక్కడ వదలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం ఇదే కదా అసలు అయిన టైము సో ఇది అండ్ తనైతే కాసేపు బిస్కెట్స్ అవి పెట్టాను తిన్నాడు బలే ఆడుకున్నాడు అస్సలు ఎక్కడ బెదరకుండా భయపడకుండా భలే ఆడుకున్నాడు అబ్బా నిజంగా ఎవరింటికైనా కొత్త వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొస్తే పిల్లలు పేచి పెట్టి ఏడుస్తారా అసలు వాడు పేచి ఏమీ లేకుండా భలే ఆడుకున్నాడు కాసేపు సో వాడికి టైంపాస్ అయిపోయింది నాకు ఇంకా టైం పాస్ అయ్యింది అండ్ తర్వాత కిషాంత్ కూడా జాయిన్ అయ్యాడు అంటే నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తీసుకుని వచ్చాను వాళ్ళని కిషాంత్ రావడానికి సో కిషాంత్ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు కూడా జాయిన్ అయ్యాడు వాడిని ఫ్రెషప్ చేసేసాను అండ్ తర్వాత అంటే కిషాంత్ ఎర్లీగా వస్తాడనమాట త్రీ థర్టీ టు ఫోర్ అరౌండ్ ఆ టైమింగ్స్లోని ఈవినింగ్ అండ్ రిత్విక్ అయితే ఫైవ్ అయిపోతుంది ఇంచుమించు కానీ సో అందుకోసం ఇంకా కిషాంత్ కూడా వాడు టాయ్స్ అవి ఇచ్చి బాబుతో చాలాసేపు ఆడుకున్నాడు మాట హ్యాపీ అయిపోయాడు స్కూల్ నుంచి రాగానే ఎవరమ్ మీ చిన్న బాబు అన్నాడు ఇలా అన్విత వాళ్ళ తమ్ముడు అని అంటే అన్విత ఐడియా ఉంటుంది కదా వీళ్ళు తోస్తూ ఉంటారు కాబట్టి సో అన్విత వాళ్ళ తమ్ముడు అంటే కాసేపు అలా ఆడుకుంటూ ఉన్నారన్నమాట అనుకోకుండా రోజు వీడియో షూట్ చేశాను నాకు సరదాగా వాళ్ళని వీడియో షూట్ చేయాలని అనిపించి తీసాను బట్ ఈ వీడియో తీసి నేను నల్ల వాయుస్ ఇస్తుంటే కిషాన్ రిత్వికి వాళ్ళు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి నాకైతే అండ్ తర్వాత అది అలా అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసాను వంట అది చేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ ఏదో చేద్దామని చెప్పేసి అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి రెడీ చేసి ఉంచుకుందాం అని చెప్పేసి అన్నీ కట్ చేస్తున్నాను అండ్ తర్వాత క్యారెట్ ఇక్కడ మాకు రిలయన్స్ స్మా స్మార్ట్ పాయింట్ అని కొత్తది ఏదో పెట్టారనమాట బాగుంది వెళ్ళిన తర్వాత నేను అది ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళాను బట్ ఫోర్ టైమ్స్ ఒక్కసారి కూడా వీడియో షూట్ చేయలేదు గ్రాసరీ తెచ్చుకోవడం ఏదైనా కావాలంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది అందులోకి వెళ్తున్నాను అనమాట సో వీడియో అనేది తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో షేర్ చేస్తానులేండి ఒక సబ్స్క్రైబర్ కూడా లోకల్లో వాళ్ళేనేమో మరి మేబీ వెళ్తే కనుక వీడియో తీయండి మర్చిపోకండి అని చెప్పేసి నేను అసలు వీడియో తీయలేదు చెప్పాను కదా ఈ మధ్య టైమింగ్స్ ఇంకా అలా ఉండడం వలన కొంచెం నాకు వీడియోస్ అనేవి కొన్ని కొన్ని ఇది తీయాలి అది తీయాలని ఇంకే ఏ కాన్సెప్ట్లు ఉండేదని కాదు ర్యాండమ్గా ఉన్నటువంటి ఎక్కువగా నా దగ్గర ఉంటా ఉంటాయి సో అనుకుంటూ ఉంటాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంప్లీట్ నా రొటీన్ అనేది షేర్ చేయాలి అని చెప్పి మ్యాక్సిమం ఇలా ర్యాండమ్ వీడియోస్నే షేర్ చేయాల్సి వస్తుంది అనుకోను అంటే కంప్లీట్గా ఇలాగే తీయాలి ఇదే తీయాలి అని చెప్పి నా ప్రజెంట్ వీడియోస్లోకి వచ్చిన తర్వాత కానీ డిసైడ్ చేసుకోకూడదు ఏది అని చెప్పి ఒక్కోసారి అనిపిస్తుంటుంది అనమాట చూసారు కదా అంటే చెప్పాను కదా ఇందక్కడ కొత్త షాప్కి వెళ్ళామని చెప్పి సో ఆ షాపింగ్ మాల్లో ఏంటంటే సో అందులో గ్రాసరీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటున్నాయి అందులో నుంచి నేను బెల్ పేపర్స్ తెచ్చుకున్నాను అంటే ఏమంటారు క్యాప్స్కమ్లో కలర్స్ ఉంటాయి కదా ఎల్లో రెడ్ అలా సో రెడ్ క్యాప్స్కమ్ తీసుకున్నాను ఆ రోజు ఎల్లో లేదు ఇంకా అవన్నీ చాప్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాను కొన్ని మటర్ పీసెస్ ఇవి ఉంటాయి కదా మటరు సో గ్రీన్ పీస్ అవి కూడా నేను వాష్ చేసి పక్కన పెట్టాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే పెరుగు మీద మేగడ వస్తుంది కదా ఆ మేగడనే కలెక్ట్ చేస్తాను పాల మీద మేగడ హెల్త్కి మంచిది కాదు అండి యాక్చువల్గానే బట్ పెరుగు మీద వచ్చేటువంటి మేగడనే మంచిది పూర్వం కూడా అందరూ పెద్దవాళ్ళు అది ఆడవాళ్ళ ఇళ్ళల్లోని మజ్జిగలోంచి చిలికేటువంటి వెన్ననే తీసేవారు కూడా సో తర్వాత తర్వాత అలాగా పాల మీద మేఘలు అవి తీయడానికి మొదలు పెట్టారు కానీ నేను మజ్జిగ కవ్వంత చేయడాలు అలా ఏముండదు అంటే అంతా ఒకేసారి అంటే ఏ రోజుకి ఆ రోజు చిలికలా కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసేవారు ఆ రోజుల్లో ఇప్పుడు అలా కాదు నేనైతే ఇంకా పెరుగు మీద మేఘడిని కలెక్ట్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్కి అలా కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి మిక్సీలో వేసేసి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలా మిక్సీ ఒకసారి తిప్పేసామంటే చక్కగా అది బాగా మెల్ట్ అయిపోతుందిమాట బాగానే కంప్లీట్గా ఒక పేస్ట్ లాగా అయిపోతుంది దాన్ని ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టుకున్నాను ఎప్పుడీ అప్పుడు శుభ్రంగా సర్దుకోవడం అలవాటు వలన ఎక్కడ అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఫాస్ట్గానే నాకు ఆ కౌంటర్ టాప్ మెస్సీగా ఉంది అంటే నాకు ఇంకా బ్రెయిన్లో ఏదో అదో రకంగా అనిపిస్తుంది ఇంకా కిచెన్లో ఉండాలనే అనిపించదు బట్ అది కొంచెం స్పేస్ తక్కువ కదా చాలా ఎంటీగా చేసేసుకోవాలి మళ్ళీ అంత ఫ్రీగా ఉందంటే ఎక్కువ స్పేస్ కొంచెం ఫ్రీగా ఉంది అంటే నాకు కొంచెం వర్క్ చేయాలని అని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అందుకోసం అక్కడ అక్కడ అన్నీ కూడా ఫాస్ట్గా సర్దేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అంతా కూడా డస్ట్ ఉంటుంది కదా మనం ఆల్రెడీ వెజిటేబుల్స్కి సంబంధించి అన్నీ పీల్ అవుట్ చేయడం ఉల్లిపాయ తొక్కలు అవి ఇవి అన్నీ కలిపి ఇంకా డస్ట్బిన్ పక్కనే పెట్టుకుంటాను ఇంకా అందులోనే వేసేసుకుంటాను అనమాట మళ్ళీ డస్ట్బిన్ పై నుంచి ఏదైనా ఇన్సర్ట్స్ అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయని చెప్పి దాని పైన మళ్ళీ మూత పెట్టి ఉంచుతాను సో అది హ్యాండ్ ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసి ఉంచుకున్నాను కదా ఎగ్స్ అవి కూడా నేను కడాయిలోని ఆయిల్ ఆల్రెడీ వేసాను తర్వాత త్రీ ఎగ్స్ తీసుకుని వాటిని కూడా వేసేసి కొంచెం హీట్ అవ్వనిద్దాం అండ్ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాతనే కొంచెం అటు ఇటుగా కలపండి మరీ చిన్ని చిన్ని పీసెస్ మనకి తింటూ ఉంటుంటే బాగోవు కదా పెద్ద పీసెస్ వస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది తినాలన్న ఫీల్ ఉంటుంది మాట పిల్లలకి మెయిన్ కానీ అందుకోసం నేను కడాయిలో ఆయిల్ అది వేసి బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి అవి ఎగ్స్ వేసిన వెంటనే కలిపేకుండా జస్ట్ కాసేపు ఉంచి అప్పుడు మనం ఇలా పీసెస్ కింద అటు ఇటుగా కలపాలి ఎక్కువగా కది కలపకుండా తర్వాత చాప్ చేసిన ఆల్ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాను క్యారెట్ క్యాప్సికమ్ తర్వాత గ్రీన్ పీస్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాను అండ్ మీకు కావాలనుకుంటే క్యాబేజ్ వేసుకోవచ్చు సమ్టైమ్స్ క్యాబేజ్ వేస్తాను లేదంటే పొటాటో వేస్తాను అలానే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఏదో అంటే స్కిప్ చేయచ్చు కూడా మనం ఇన్ని వేసాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చితో ఒక్కటే చేసుకోవచ్చు లేదు అంటే క్యా ఓన్లీ క్యారెట్ వేసుకోవచ్చు ఎలాగైనా ప్రాబ్లం ఉండదు ఎగ్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు సో అంటే వారాల రోజు నాడైతే ఎగ్ ఎలానో స్కిప్ చేస్తాం కదా ఉన్న తినే రోజుల్లో ఖచ్చితంగా అసలు ఎగ్ని స్కిప్ చేయకుండా నాన్ వెజ్ని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఏదో రకంగా వండుకొని తినేస్తాం సో రైస్ని కూడా రైస్ని కూడా ఆల్రెడీ కుక్ చేసి ఉంచేసాను ఎక్కువ క్వాంటిటీ అనేది పెద్దగా కుక్ చేసే పని ఉండదు పిల్లలు ఇంకా వేరేగా సెపరేట్గా దీనికి మళ్ళీ కర్రీ కాంబినేషన్స్ ఏం ప్రిపేర్ చేయని అవసరం లేదు వాళ్ళకి ఓన్లీ ఇలా ఫ్రైడ్ రైస్ చేసేస్తే చక్కగా తినేస్తారు అండ్ రీసెంట్గా నేను అడిగితే సెపరేట్గా నో నూడిల్స్ మసాలా పౌడర్ని తీసుకుంటున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నేను అంటే కర్రీస్ కానీ లేదు అంటే ఇలా ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలు కానీ లేదంటే మనం డైరెక్ట్గా నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా సరే సో ఇలా డైరెక్ట్గా మనకి మసాలా పౌడర్లు బయట సేల్ చేస్తుంటే చాలా చాలా బెనిఫిట్లు ఉంటున్నాయి అన్నమాట ఇవి ఆ టేస్ట్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి సో నేను ఏంటంటే ఇది కూడా వేసేస్తాను అందులోనే చాలా టేస్ట్ని ఇస్తుంది అన్నమాట నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే స్టార్టింగ్లో నూడిల్స్ పౌడర్ అంటే నూడిల్స్ని మనం ప్రిపేర్ చేయగా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ ఇస్తారు కదా మసాలా పౌడర్లు ఆ పౌడర్లు అన్నీ వేసేస్తే మరీ స్పైసీకి అయితే పిల్లలు తినరు అని చెప్పి ఒకటి రెండు పక్కన పెడుతూ ఉంటుంటే సో ఒక రోజు నేను అలా ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు అందులో వేసాను టేస్ట్ చాలా బాగుంది తర్వాత నుంచి సర్చ్ చేశాను అనమాట బయట ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి కొనాలి అని నాకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కడ సర్చ్ చేసినా దొరకలేదు ఫైనల్లీ నాకు ఇది అమలాపురం విక్టరీలో అక్కడ దొరికింది రాజమండ్రి కాకినాడ డి తిరిగినప్పుడు కూడా నాకు ఈ నూడిల్ మసాలా దొరకలేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా దొరుకుతున్నా లేదో కూడా ఇంకా ఐడియా లేదు నేను అప్పుడు తీసుకుని వన్ మంత్ అవుతుంది అనమాట సో అవి ఇంకా దొరికినాయి అంటే నాకు నచ్చినాయి ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ నా దగ్గర స్టోర్ చేసి ఉంచుకుంటూ ఉంటాను సో ఆ టైంలో ఏంటంటే ఇంకా ఏదో టైంలో మనం కర్రీస్ కానీ ఇలా ఫ్రైడ్ రైస్లోనే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా వేరే సపరేట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్లు ఏం వేయనవసరం లేదు చూసారు కదా ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను తర్వాత మసాలా నూడిల్స్ మసాలా పౌడర్ వేసాను అంతే టోటల్గా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ చేసేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత నేను రైస్ వేసేసాను తర్వాత తగినంత సాల్ట్ అండ్ తర్వాత నూడిల్స్ మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసి ఒక జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వాటిని కొంచెం మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే టేస్ట్ అంత ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి మాకు కలిపి సర్వ్ చేసేసాను పైకి చూస్తున్నారు కదా రిత్విక్ అయితే బయట సైకిల్ తొక్కుతున్నాడు ఈ లోపైతే కిషాంత్ అయితే వాడి హోంవర్క్స్ అవి కూడా చేసుకుంటున్నాడు సో వాడి హోంవర్క్స్కి ఏంటంటే పక్కనే ఉండి మనం చేయించాల్సిన అవసరం లేదండి జస్ట్ స్టార్టింగ్ అడుగుతాడంతే వాడి డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంకా వాడే కూర్చొని చేసేసుకుంటాడు ఫైనల్లీ ఒకసారి చూస్తాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దగ్గరుండి చేయిస్తాను అనమాట పిల్లలిద్దరూ అంతే ఫస్ట్ నుండి రిత్వీకి కూడా అంతే ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట వీళ్ళకి ట్యూషన్స్ కూడా సెపరేట్గా ఏమీ లేవు ఇంకా డైరెక్ట్గా ఇంకా అలా వాళ్ళ వాళ్ళకి వాళ్ళే చదువుకుంటూ అలా ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది దగ్గరుండి అన్నీ వాళ్ళకి ఒకసారి చెప్పేస్తూ ఉంటే సో నెక్స్ట్ టైం మళ్ళీ అడిగి అలవాటు పిల్లలు ఎవరికైనా ఉంటుంది సో ఫస్ట్ నువ్వు గుర్ నువ్వు చదివింది గుర్తు చేసుకోనన్నా తర్వాత నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నువ్వేం చదివామన్నది నీకు బ్రెయిన్లో గుర్తుంటే నువ్వే రాయి అని చెప్పి అనడం వలన వాళ్ళు అలా కామ్గా రాసేసుకుంటూ ఉంటారు అన్నమాట అండ్ తర్వాత చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ చేశాను డిన్నర్ కానీ పిల్లలకి అది మాకు ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను తింటున్నాము కిషాంత్కి పెడుతూ నేను తిందామని అనుకున్నాను కానీ నాకు ఈ లోపకి ఇషాంతికి పెడుతూ ఉంటే నేను మధ్య మధ్యలో తింటూ ఉంటుంటాను నా టేస్ట్ మిస్ అయిపోతున్నాను కంటిన్యూస్గా తినాలి అన్న ఫీల్ ఉంటుంది కదా వాళ్ళకి పెట్టి నేను తిని నేను తిన్నాక మళ్ళీ వాళ్ళకి పెట్టి అటు ఇటు ఎందుకురా దేవుడు అని చెప్పి నేను ఇంకా పక్కన పెట్టేసి వాడు హోంవర్క్స్ అయ్యేంత వరకు తినిపించిన తర్వాత హోంవర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడికి వాడే తిన్నాడు వాడే తినేస్తాడు హోమ్ హోంవర్క్స్ ఉన్నప్పుడు మాత్రం నేను పెడతాను లేదంటే ఆ టైంలో వాడికి చెప్పలేదంటే స్కిప్ చేసేస్తాడు ఏదో వంకన అందుకోసం ఇంకా డిన్నర్ అలా కంప్లీట్ అయింది అండ్ నేను ఇందాక నేను అవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాను కదా అంటే ఈ పెరుగు మీద మేగడంతా కలెక్ట్ చేసినంతా మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసేసుకున్నాను అనమాట అది వెంటనే చేసుకుంటే చేసేసుకోవచ్చు బట్ కొంచెం నాకు ఏంటంటే వర్క్ ఉండి పక్కన పెట్టేసాను అనమాట సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఆ మేగడంతా కూడా ఇలా కవ్వం ఉంటుంది కదా సో దాంతో నేను అలా చేసిన తర్వాత చక్కగా వెన్న వచ్చింది దాన్ని అంతా కూడా ఒక దాకలోకి కలెక్ట్ చేసి శుభ్రంగా వాటర్తో నాలుగు మూడు సార్లు అయినా సరే వాటర్తో కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టేశాను సో ఎలా ఫాస్ట్గా మెల్ట్ అవుతుందో చూసారా ఏదైనా టేస్టీగా ఉండే ఫుడ్ చూడండి దేనితో పోలుస్తాము భలే ఇట్టే వెన్నలా కరిగిపోతుంది తింటుంటే అంటారు కదా వెన్న ఫాస్ట్గా కరుగుతుందన్నమాట సో వెన్న కరిగి కరిగి అలా నెమ్మదిగా నేతిలాగా తయారవుతుంది సో నెయ్యి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఈ కలర్ రావాలన్నమాట ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అనిపించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ హీట్ మీద ఇంకా స్టవ్ బర్న్స్ అన్నీ కూడా ఇంకా వేడిగా ఉంటాయి కదా సో అవి ఇంకా ఐరన్ అన్నీ కూడా హీట్లోని ఆ హీట్లో ఇంకా ఏంటంటే ఇంకా సేపు టైంకి అది ఇంకా బాగా నేతి వాసన వస్తుంది నే ఎంత కమ్మగా వస్తుందంట స్మెల్ అసలు చెప్పలేం సో అది చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక స్టీల్ గిన్నెలో స్టీల్ బాక్స్లోకి నేను స్టోర్ చేసుకున్న బాక్స్లోకి ఫిల్టర్ చేసేసాను యాక్సెస్ ఏదైనా ఉంటే దాఖలా లో వేసేసా అంతే అలా స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ డే వెంటనే నేను సాంబార్ ప్రిపేర్ చేసేసాను చక్కగా వడియాలు అవి వేపేసి ఒక బాక్స్లో వేసి గుమ్మడి వడియాలు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా మజ్జిగలో పచ్చిమిర్చిలు అయ్యి ఉన్నాయి అవి అవన్నీ కలిపి కొన్ని అమ్మ పంపిస్తూ ఉంటారు లేకపోతే తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు పంపిణీ ఏమైనా ఉంటే మన అత్తగారు అలా ఎవరైనా ఇచ్చినవి ఉంటాయి కదా అవన్నీ అలా పక్కన పెడతాను అనమాట స్టోర్ చేసుకుని అండ్ తర్వాత కిషాంత్ హెల్త్ బాగాలేదన్నమాట టైంలోని చెప్పాను కదా పిల్లలకి కూడా హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను వాడికి చూసిన తర్వాత టాబ్లెట్స్ అవి రాసిచ్చారు ఫ్లూ ఎక్కువ ఫ్లూ ఫీవర్స్ ఎక్కువ వచ్చిన మాట ఆ టైంలోని రిత్విక్ నుండి కిషాంత్కి మళ్ళీ తగ్గిన తర్వాత కిషాంత్ నుండి రిత్విక్కి అలా అండ్ ఏం చేశానంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేశాను ముందు రోజే ఇడ్లీ బ్యాటర్ అనేది కరెక్ట్గా అయిపోయింది పిల్లలకి హెల్త్ బాగాలేని టైంలో మన ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ లేదు అంటే ఓరు అయినా అనిపిస్తుంది ఒక్కసారిగా సో వెంటనే మళ్ళీ ఓపెన్ చేసుకుని ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసేసి ఇడ్లీ అనేది కుక్ చేసేసి వాళ్ళకి పల్లి చట్నీ అవి కూడా తయారు చేసేసాను సో ఎప్పటికప్పుడు చట్నీ కంపల్సరీగా మా ఇంట్లో ఉండాలి అది కూడా ఫ్రెష్గా ఉండాలి ఫ్రిడ్జ్లో ఏంటో వేసుకోవాలని అనిపించదు అందుకోసం తక్కువ క్వాంటిటీలో ఏ ఎంత తింటామన్నది ఐడియా వస్తుంది కదా సో అంత చట్నీ అనేది డైలీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట సో అంటే సమ్టైమ్స్ అయితే పోపేస్తాను సమ్టైమ్స్ అయితే వేయను సో కిషాంత్కి టిఫిన్ అది ఇచ్చేసాను వాడే తింటాను అన్నాడు వాడి తినిన తర్వాత నేను ఇవన్నీ మెడిసిన్ అంతా వేయాలి వాడికి మెడిసిన్ అంతా కూడా వాడికి వేసి ఫీవర్ చూశాను సో వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళిన టైంలో వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా ఉంది మాట ఫీవర్ అయితే హై ఫీవర్ వచ్చేసింది బాగాని అండ్ తర్వాత ఈ మెడిసిన్ అవి ఒక టూ డేస్ నుంచి వేగా వేగా అలా కొంచెం పర్వాలేదు సో ముందు రోజు నైట్ వెళ్ళమట హాస్పిటల్కి ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంత ఉంది అని చెప్పి చూస్తే టెంపరేచర్ నైంటీ నైన్ ఉంది సో పిల్లలకి ఫీవర్ వచ్చిన టైంలో వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా డల్గా ఉంటున్నారా అవన్నీ కూడా మనం చాలా చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళని అడుగు కూడా మనం చూసుకోవాలి సో నైంటీ నైన్ ఉంది పర్వాలేదు అండ్ ఆ నెక్స్ట్ డే అయితే నైంటీ ఎయిట్కి వచ్చేసింది నార్మల్కి అమ్మాయ్యా అనిపిస్తుంది కదా నిజంగా పిల్లలకి ఏదైనా అయ్యింది అంటే ఇంక అసలు మనసు ప్రశాంతంగా ఉండదు ఏదోలా ఉంటుంది అండ్ తర్వాత నేను గ్రీన్ టీ తీసుకుంటున్నాను బ్లాక్ కాఫీస్ తీసుకుంటున్నాను మధ్య మధ్యలో అండ్ నైట్ ఆ డిన్నర్కి నేను ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అండ్ అలానే కొన్ని బనానా పీసెస్ అండ్ ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట ఇది నా నైట్ డిన్నర్ సో ఇదండి ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో ఇక్కడ తండ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్